బిగ్ బాస్ షో ఎపిసోడ్ 4 లో ప్రీవియస్ ఎపిసోడ్ లో ఇచ్చిన టాస్క్ ని కంటిన్యూ చేస్తూ హోమగుండంలో మంట వెలిగిస్తూ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ లగేజ్ బాక్సెస్ గెల్చుకుంటూ ఉండగా అర్చన హరితేజాని నువ్వెప్పటి నుంచో దూపం వేస్తున్నావు కదా కళ్ళల్లో నీళ్లు కూడా వస్తున్నాయి ఇటు సైడ్ కూర్చో మధు అటు కూర్చుంటది అని అనగానే మధుప్రియ ఆ నువ్విట రాక్క నేను అటు కూర్చుంటాను నాకు పొగవెళ్లి కళ్ళల్లో నీళ్లు వచ్చినా పర్వాలేదు కదా అని నిష్ఠూరంగా అనేసరికి ఇక అర్చన కూడా గొడవపడింది మధుప్రియ ఇక ఏడుపు స్టార్ట్ చేస్తూ పొగ ఇక నా కళ్ళల్లోకే పోని నా కళ్ళల్లోకే పోని అని అక్కడే కూర్చుండిపోయింది తర్వాత అర్చన వచ్చి లేవమన్నా లేవకుండా మొండిగా అక్కడే కూర్చుండిపోయింది ఇక హరితేజ ప్రిన్స్ ఆదర్శ్ గొడవకి వస్తే ఆదర్శ్ నువ్వు ఒక్కడివేనా బ్యాచులర్ వి ఈ బిగ్ బాస్ హౌస్ లో అని ప్రిన్స్ ని అడగగా హరితేజ మధ్యలో కల్పించుకొని పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడుకుంటారు అని గొడవ స్టార్ట్ చేసింది ఇక ప్రిన్స్ మేమిద్దరం మాట్లాడుకుంటుంటే నువ్వెందుకు కల్పించుకుంటున్నావు నా పర్సనల్ అడుగుతున్నాడు నీ పర్సనల్ కాదు కదా అని అనగానే హరితేజ మాటకి మాట సమాధానం ఇస్తూ వచ్చింది ఇక వాళ్ళ గొడవతోనే ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది చివరికి హరితేజ ప్రిన్స్ కి ఆదర్శ్ కి సారీ చెప్పింది చివరిలో బిగ్ బాస్ సమీర్ కి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు అదేంటంటే ధనరాజ్ అర్చన ఆదర్శ్ ఇలా కొందరి పేర్లు చెప్తూ లాక్ అయిన వాళ్ళ లగేజ్ బ్యాగ్స్ వాళ్ళు తీసుకోకుండా చెయ్యి అనేదే టాస్క్ సమీర్ ఈ టాస్క్ గురించి ఎవరితో చెప్పకూడదు కాబట్టి ఈ టాస్క్ ఎలా కంప్లీట్ చేస్తాడో చూడాలి ఇంకా